అందమైన అమ్మాయితో 2 గంటలు గడిపినా నిమిషమే కదా అయ్యింది అనుకుంటావు. అదే వేడివేడి పొయ్యి మీద నిమిషం కూర్చున్నా అబ్బో చాలాసేపు అయ్యింది అనుకుంటావు. అదే సాపేక్ష సిద్ధాంతం. నీవు అందరికీ మంచివాడిలా ఉండాలనుకోవడం అవకాశవాదమే తప్ప ఆచరణీయం కాదు. అందరికీ ఆశలు ఉంటాయి కానీ కొందరు మాత్రమే ఆలోచిస్తారు, చాలా కొందరు మాత్రమే ఆచరిస్తారు కూడా. అందరినీ పొగిడే వ్యక్తి ఏ ఒక్కరి మెప్పు పొందలేడు. ఆటంకాలు కలుగుతున్న కొద్దీ సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ పోవాలి. అందరి పట్ల మర్యాదగా వ్యవహరించండి. ఎక్కువ మందితో పరిచయం పెంచుకోండి. ఒకరిద్దరితో స్నేహంగా ఉండండి. ఎవ్వరికీ శత్రువు కాకండి. అందరిలోనూ శక్తి సామర్థ్యాలు ఎంతో కొంత ఉంటాయి. వాటిని వినియోగించుకోవడంలోనే అసలు సమస్య ఉంటుంది. అందరిలోనూ మంచినే చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి కూడా పెరుగుతుంది. అందరినీ పొగిడేవాణ్ణి ఎప్పుడూ నమ్మొద్దు. అంధునికి చేతికి ఆసరాగా ఊతకర్ర ఎంత అవసరమో ఆపదలో ఉన్న వాడికి ధైర్యం కూడా అంతే అవసరం. అగ్ని పరీక్షకు ఆగేదే బంగారం. కష్టకాలంలో అండగా ఉన్నవాడే మిత్రుడు. అజ్ఞానులు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు, జ్ఞానులు నిత్యం మేల్కొని ఉంటారు.